బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీని ప్రభుత్వాన్ని జోడెద్దులుగా నడిపేందుకు కాంగ్రెస్ కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. ఇందులో భాగంగా ఇవాళ మంత్రి దామోదర రాజ నరసింహ గాంధీభవన్కు వెళ్లనున్నారు. అక్కడ ప్రజలు కార్యకర్తలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రభుత్వానికి తెలిపే అవకాశం ఉంటుంది. ఈ అర్జీలను పరిశీలించి ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టనుంది. కొత్త సంప్రదాయానికి నాంది పలికారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారో లేదో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. పార్టీ బలోపేతంపై కూడా ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక మీదట ప్రజలకు కార్యకర్తలకు వారానికి 2 రోజులు మంత్రులు గాంధీభవన్లో అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ప్రతి బుధ శుక్రవారంలో గాంధీభవన్లో మంత్రులు అర్జీలు స్వీకరించనున్నారు. ఇవాళ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మంత్రి దామోదర రాజ నరసింహ గాంధీభవన్లో అందుబాటులో ఉంటారు. ప్రజలు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. దీని ద్వారా పార్టీ అధ్యక్షుడు మంత్రులకు కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా చెప్పుకునే అవకాశం కల్పించారు. కార్యకర్తలు మరింత చేరువయ్యేందుకు ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీని మీద మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు చెప్పండి, తెలంగాణ భవన్లో వారానికి 2 రోజులు మంత్రులు అందుబాటులో విధంగా మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఏంటి ప్రస్తుతం ఇక్కడ అప్డేట్, ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? రైట్ రహీమ్, ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ప్రజాభవన్లో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అటువంటి కార్యక్రమాన్ని గాంధీభవన్ వేదిక అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వేదికగా ప్రజల సమస్యలు వాటితో పాటుగానే పదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల గోడు వినేందుకు వారి యొక్క సమస్యలను వెనువెంటనే కూడా పరిష్కరించేందుకు నూతన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన రోజే అదే బహిరంగ వేదిక సభ వేదికగా కూడా మంత్రులు వారానికి 2 రోజుల పాటు గాంధీభవన్లో అవైలబుల్లో ఉండాలనేది కూడా ప్రధానంగా చెప్పారు. అందులో భాగంగానే ఇవాళటి నుంచి గాంధీభవన్లో ప్రతి వారం అంటే వారంలో బుధవారం శుక్రవారం 2 రోజుల పాటు మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికే దాదాపు 100 మంది ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మంత్రుల వద్ద తమ గోడును వినిపించుకునేందుకు కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు ఉన్నారు. సార్, ఏంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రారంభించడం ఏముండదండి, ప్రజావాణి ద్వారా ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ప్రజల వద్దలకు ప్రజల వాణి ద్వారా మేము తీసుకున్న కార్యక్రమం ఇది. ప్రజాపాలన అదేవిధంగా ప్రజలకు సమస్యలు పరిష్కరించడానికి, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేయడానికి, అదేవిధంగా కార్యకర్తలకు సరంగా వారి యొక్క పరిస్థితులు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం, అంటే కార్యకర్తలకు ప్రజలకు ప్రభుత్వానికి ముగ్గురికి అనుసంధానం చేద్దామని కాంగ్రెస్ పార్టీ చూసాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ పెద్దలు మంత్రివర్యులు దామోదర్, అంటే ప్రతి మంత్రికి మేము దగ్గర ఉంటాం. మంత్రులకు దగ్గర ఉన్నటువంటి ప్రజలకు దానికన్నా పెద్ద ఉన్నటువంటి వారి వ్యవస్థని కాపాడడానికి, ప్రజలకు సమస్యలను కాపాడడానికి, వారి సమస్యలు కొంచెం పరిష్కరించడానికి మేమున్నామనే తోడ్పాటు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న తోడ్పాటు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న తోడ్పాటు కోసమే. ప్రజలకు ఎప్పుడైతే మేము దగ్గర అవుతున్నామని తెలుసుకున్న ప్రతిసారి మేము ఇంకా దగ్గర అవుతూనే ఉంటాము. మా ఉద్దేశం ఒకటే, 24 గంటల్లో మేము ప్రజలకు చేసే సేవ ఏంది మేము తెలుసుకోవడానికి. అదేవిధంగా రేపు మనం ఇంకేం చేయగలుగుతాము, ఇంకెంత ముందుకెళ్తాము అనుసంధానానికి, ప్రజలకు ప్రభుత్వానికి కార్యకర్తలకు దగ్గరగా పనిచేసి మంత్రివర్యులు ఎమ్మెల్యేలు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ, అంటే ఒక నాయకత్వానికి కాకుండా అందరి నాయకత్వాన్ని కూడా ప్రజల దగ్గర ఉండని చెప్పి ఇది ఈ యొక్క కార్యక్రమం ఇది. తద్వారా రేపటికి ప్రజలకు సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవరాల్గా కార్యకర్తల యొక్క గోడు వినేందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం అంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా
ఈ యొక్క కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీకి మరింత వైభవం చేకూరుతుంది, దాంతోపాటు కానీ ప్రభుత్వం కూడా పటిష్టంగా ఉంటుంది అనేటటువంటి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంతోమంది తమ గోడును మంత్రుల వద్ద విలబోసుకునేందుకు ఇక్కడికి గాంధీ భవన్కు ముందుగానే చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. అయితే మరి కాసేపట్లోనే ఆయన వచ్చేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు గాంధీ భవన్ సిబ్బంది పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు వాటితో పాటుగానే కార్యకర్తల యొక్క సమస్యలు నేరుగా విని సంబంధిత మంత్రికి ఆ యొక్క అర్జీలను కూడా పంపేటటువంటి ప్రయత్నం కూడా ఈ కార్యక్రమం ద్వారా చేపట్టనున్నట్లయితే తెలుస్తూ ఉంది. పలు ఉద్యోగులు కావచ్చు, అలాగే వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కార్యకర్తలు కూడా, అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారో ఏంటి మీరు? మౌలాల నుంచి వస్తున్నా. మా వారికి మార్చి నుంచి ఓ ఆపరేషన్స్ మీద ఆపరేషన్స్ అయ్యాయి. సీఎం పెంట్ పెట్టాను, రిటర్న్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు ఇమీడియట్ అని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ గారిని అడిగి సంతకం పెట్టించి నేను సోదరులో రేపు మండే నాడు చేయించాలని సంకల్పంతో వచ్చా. ఓకే, ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నామని మీకు ఎట్లా తెలిసిందమ్మా? ఈ న్యూస్లు రోజు చూసుకుంటూ ఉంటాను, ఆ న్యూస్ని బట్టి నేను వచ్చాను. మా వారు చెప్పారు. అమ్మ మీరేంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి మీ సమస్య ఏంటి? కాదండి, మీరు మీడియా వాళ్ళు సమస్య ఏంటి సమస్య ఏంటి అంటారు, మా సమస్యలే తీరువారు. మేము ఈ సమస్య ఏంటంటే సమస్య చెప్పడానికి వచ్చినాము. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క సమస్యలు తెలుసుకునేందుకు కూడా మంత్రులు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఏంటి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి? అది కూకట్పల్లి నుంచి వచ్చా, జగదిరిగుట్ట. ఈ పెద్దపేగు ఆపరేషన్ అయింది, క్యాన్సర్ రెండు 2 times ఆపరేషన్ అయింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టా, 8 నెలలు అయింది. సీఎం ఫండ్ గురించి మళ్ళీ పెడదామని వచ్చా, మళ్ళీ ట్రీట్మెంట్ నడుస్తుంది, దానికి సహాయ సహకారాలు కావాలని అడగటానికి మంత్రులను కలవడానికి వచ్చా. ఇప్పటికే వందలాది సంఖ్యలో కూడా కార్యకర్తలు వారితో పాటుగానే ప్రజలు వారి యొక్క సమస్యలు మంత్రుల ముందే మంత్రులకు వివరించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడికి చేరుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా కూడా తమ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రహీం, రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.